అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా, ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు రామారావు గారి అభిమానిని, ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డామో, ఏం చేసామో చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు అభిమానులకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే. అలా పోరాడుకుంటా వచ్చి ఎవరినైతే ఆరాధించానో, ఎవరినైతే ప్రేమించానో, ఎవరినైతే అభిమానించానో, ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి అదృష్టం. మా అన్నదమ్ములకు దొరికింది పరిసూర్ బ్రదర్స్కి అదృష్టం. 1980లో ముందు వారు పిలిచారండి, 81లో నేను చండశాస్త్రుడు రాశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు ఒక అందమైన కుర్రాడు 18 ఏళ్ళు, ఎంత వయసు ఉంటుందో తెలీదు, అలా మెట్లు ఎక్కుతా లోపలికి వచ్చాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి, అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ, అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము. ఎందుకంటే మీరు చూడండి, నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డ్యాన్సులు ఆడుతున్నారు వాళ్ళు. కొట్టు చూద్దామని ఎవడో అల్ల మరి, అంటే నమ్మారనమాట, ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మాలి, ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు. అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఆయన ఆయన చెప్పాలి అన్నమాట. ఆయన గొంతుతో వినాలి మీరు అది అసలు. నన్ను ఏమనేవాడంటే ఒకసారి, గోపాలకృష్ణ గారు మీరు నాన్నగారులాగా చదువుతున్నారు, అలా చదవబాకండి అనేవాడు. నరనరాల్లో అన్నగారి డిక్షన్ ఇరుక్కుపోయి ఉంటుందండి. ఏ డైలాగ్ వచ్చినా గబుక్కి అలా వచ్చేస్తుంది. ఇది మామూలుగా చదవండి అని తన డిక్షన్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడు. సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ ఒకట, ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి బహుశా ఆయనకి 32 సినిమాలు ఎన్నో రాస్తే 26 27, మా కోదండరామరెడ్డి గారు అనసూయమ్మ గారు అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. రాసిన ప్రతి సినిమా సక్సెస్ అయినాడు. అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు, మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గవికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గవికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావటం, అతని నటనకి 50 ఏళ్ళు రావటం. చూడండి, నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. అంచేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతున్నారు. మా ప్రసన్న, మా దాము గారు, వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని, మా 24 యూనియన్లు కలుపుకుని, మొత్తం అసోసియేషన్లన్నీ కలుపుకుని, మూవీ ఆర్టిస్టులను కలుపుకుని ఒక గొప్ప, ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారండి. ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి, మనం 4 ఇక్కడ మాట్లాడుకోవటం కాదు, అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాల్ని, అందులో నన్ను సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి తీసుకుంటాను. నమస్కారం.